ఎప్పుడైతే సుప్రీంకోర్టు దాకా కూడా వివిధ వర్గా అంటే మొన్న సుప్రీంకోర్టు చెప్పినటువంటిది నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటిది కూడా ఈ విభజనకి సంబంధించినటువంటి అంశాలు కూర్చుని తేల్చుకోండి మీ ఇద్దరు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా మేము అనేక వాళ్ళు ట్రై చేశాము ఇద్దరిని కూర్చోబెట్టి అధికారులేమో అధికార పక్షాల దగ్గర తెలుసుకుని వస్తామంటారు అక్కడ ఎమికబుల్ సొల్యూషన్ ఇద్దరి దగ్గర లేదు ఇక్కడ జడ్జి పాత్ర పోషించే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము లేదు రాజకీయ ప్రయోజనాల కోసమే ఇక్కడ అధికార పక్షాలైనా సరే జరిపేటువంటిది అప్పుడున్న అధికార పక్షాలైన ఇప్పుడున్న అధికార పక్షాలు దాంతో ఎవరికి వాళ్ళు నన్ను కోమాకు మాకు డాష్ డాష్ కాకి అన్నటువంటి తరహాలోనే నడుస్తోంది బట్ అందరికీ కూడా తామే సక్సెస్ఫుల్ అనేటువంటి చూపించుకునే ప్రయత్నం కేంద్రమైనా రెండు రాష్ట్రాల కేసీఆర్ గారే జగన్ గారు ఈ దశలో జరిగినటువంటిది సుప్రీంకోర్టు ఇది తొందరగా తేల్చండి అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో కేంద్ర ప్రభుత్వం కూడా అదే యాంగిల్లో చెప్తున్నటువంటి వ్యవహార సందర్భంలో పోలీసులు అంటే ఇక్కడ నిన్ననే కేసీఆర్ గారు అక్కడ అసెంబ్లీలో మాట్లాడతా చెప్పుకొచ్చారు కదా హామీ ఇచ్చారు కదా ఎక్కడ వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం దాంతో ఐదు వందల మంది కానిస్టేబుల్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికని నిన్న ఎన్జిఓ తెలంగాణ ఎన్జిఓ భవన్కి వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం ఉంది హోంగార్డులు ఆల్రెడీ మమ్మల్ని ఆంధ్రాకి పంపించేయండి మోర్రు అని అడుగుతున్నారు ఇప్పటికైనా ఇది ఏ కేంద్ర ప్రభుత్వ జోక్యం అక్కర్లా రెండు రాష్ట్రముల ముఖ్యమంత్రులు లేదా రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కూర్చుంటే అయిపోతుంది ఎంతమంది సిబ్బంది అక్కడ దీన్ని మ్యూటేషన్ అందామా లేకపోతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అందామా ఒకళ్ళొక ప్లేస్లో ఇంకొకళ్ళని రీప్లేస్ చేసుకునేటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు అక్కడ అవసరమైతే తెలంగాణ గవర్నమెంట్ సూపర్ న్యూమరీ పోస్టులు పెట్టి మరీ తీసుకుంటానంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఉన్నా సరే అది పంపించడానికి అవకాశం ఉంటుంది బట్ ఇది ఎంత వేగంగా చేస్తే అంత బెటరు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఆంధ్రాకు వచ్చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళలో పోలీస్ శాఖలో అటు హోంగార్డ్లు కానీ ఇటు కానిస్టేబుల్ కానీ పెద్ద ఎత్తున ఉండటం అన్నది సంచలనాత్మకమైనటువంటి విషయం అట్లాగే అటు డైరీ డెవలప్మెంట్ వాళ్ళు కావచ్చు వివిధ ప్రభుత్వ శాఖల్లో స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ విభజన వల్ల ఇక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోయినటువంటి దశలో ఇప్పటికైనా ఇది బాధ్యత పరిష్కారం దిశగా సాగాల్సి ఉంది